ప్రైజ్ గాడ్. ప్రభును రక్షకుడనే క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. వెల్కమ్ టు బైబిల్ గాట్ ఆన్సర్స్. బైబిల్ గాట్ ఆన్సర్స్ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రకటన గ్రంథంలో ఉంటున్న అనేక విషయాలను నేర్చుకుంటూ ముందుకు వచ్చాం. సో ఈ ప్రకటన గ్రంథంలో ఉంటున్న మరొక ప్రశ్నను మనము ధ్యానము చేద్దాం. సో పునరుద్ధానం గురించి ఈరోజు ప్రశ్నలను మనము ధ్యానం చేద్దాం. పునరుద్ధానం అంటే ఏమిటి? పునరుద్ధానము మరియు పునర్జీవము మధ్య గల తేడా ఏంటి? పునరుద్ధానము మరియు పునర్జీవము మధ్య గల తేడా ఏంటి? వాటి యొక్క భేదం ఏమే ఉంది? వాటి యొక్క తేడాలు ఏమిటో కూడా మనము చూద్దాం. అదేవిధంగా ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? ఎన్ని పునరుద్ధానాలు లిఖించబడ్డాయి? ఆ పునరుద్ధానాలు ఏమై ఉన్నాయి? ఆ పునరుద్ధానాలు అవి ఏంటి? అవి ఏ విధంగా మానవుని జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అన్న విషయాన్ని గురించి కూడా మనము ధ్యానం చేద్దాం. సో బేసికలీ వీ విల్ లుక్ అట్ ద పునరుద్ధానం అనే టాపిక్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ మనము సీరియస్ గా చూద్దాం. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం మరియు పునర్జీవానికి మధ్య ఉన్న తేడా ఏంటి? పునరుద్ధానాలు ఎన్ని ఉన్నాయి? సో వాటి యొక్క విషయాలు ఏంటి అన్న ప్రశ్నలకు మనం ఈరోజు సమాధానం ఈ యొక్క వీడియోలో వెతుకుదాం. లెట్స్ లుక్ ఇన్ టు టుడేస్ క్వశ్చన్. సో పునరుద్ధానము అంటే ఏంటి? సో పునరుద్ధానం అంటే ఏంటి అని అంటే, పున ఉత్థానము రెండు పదాల యొక్క కలయిక ఉన్నది. పున ఉత్థానము, పున అంటే తిరిగి, ఉత్థానము అంటే లేచుట లేదంటే లేపబడుట, లేచుట లేదంటే లేపబడుట అని అర్థం వస్తుంది. ఎందుకనంటే ఒక చోట దేవుడు యేసుక్రీస్తు వారిని లేపనని రాయబడుతుంది, ఒక చోట తనకు తానే లేచినని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథాలలో. సో మనం గమనించినట్లే బేసికల్గా పునరుత్థానము అని అంటే తిరిగి లేచుట. సో మనం పునరుద్ధానం అంటే ఏంటో చూసాం. సో పునరుద్ధానానికి పునర్జీవానికి తేడా చూస్తే మనకు బాగా అర్థం అవుతుంది పునరుద్ధానం అంటే ఏంటి, పునర్జీవము అంటే ఏంటి. సో పునరుత్థానం అని అంటే తిరిగి లేచుట, పునర్జీవము అని అంటే దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. సో యేసుక్రీస్తు వారు లాజర్ని ఆల్రెడీ 4 రోజులైంది, లాజర్ చనిపోయి సమాధిలో పెట్టబడి 4 రోజులు అవుతూ ఉంది. సో యేసుక్రీస్తు వారు అంటున్నారు శిష్యులతో, మనం వెళ్ళి లాజర్ గారు నిద్రిస్తున్నారు, మనము వెళ్ళి లేపుదాము అని అంటే శిష్యులు అంటారు, అయ్యా నిద్రించున్నాడు ఆటోమేటిక్గా లేస్తాడు కదా, మనమందుకు వెళ్ళి లేపడం, ఆడే నిద్ర అయిపోయిన తర్వాత లేస్తాలే అని చెప్పేసి అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నిద్రించడు అంటే అక్కడ చనిపోయాడు, వెళ్ళి సమాధుల నుంచి లేపుదాం రండి అని చెప్పి శిష్యుని వెంట పెట్టుకుని యేసుక్రీస్తు వారు ఆ యొక్క లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా అని ఆ యొక్క పదంతో, సో ఆ లాజరు బయటికి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అని అంటే పునర్జీవము అనేది జరిగింది. పున అంటే తిరిగి, జీవము అని అంటే ప్రాణం, తిరిగి మరలా ప్రాణం పుంజుకున్నాడు లాజర్. సో ఈ విధంగా చూస్తే పాత నిబంధన భక్తుల్లో అనేక మంది ప్రవక్తలు అనేకులను చనిపోయిన వారిని తిరిగి లేపడం జరిగింది. వారు కొంతకాలం జీవించి మరలా చనిపోయారు. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ముఖ్యమైన తేడా ఏంటంటే, వీటి మధ్యన ఉన్న భేదం ఏంటంటే, పునరుద్ధానానికి పునర్జీవానికి మధ్యన ఉన్న భేదము తేడా ఏంటంటే, పునరుద్ధానము తిరిగి లేచిన వారికి ఎన్నడూ కూడా చనిపోరు. వారి మీద ఏం అధికారం ఉండదు అంటే మరణమునకు అధికారం ఏమాత్రం కూడా ఉండదు. కానీ పునర్జీవానికి వచ్చేటప్పటికి వారు తిరిగి లేచినా తిరిగి బ్రతికినా వారి కొంతకాలం జీవిస్తారు. నేచురల్ గా వచ్చే డెత్, ఆ మరణం వచ్చినప్పుడు వారు మరణించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ పునరుత్థానానికి ఇంక మరణమే ఉండదు. ఒకసారి పునరుత్థానం చెందబడితే ఇంక మరణం అనేది వారి మీద శాసనము చేయదు, అధికారము చెలాయించదు. మరణము అక్కడ విరవబడుతుంది, ఆ మరణము ఇంకా ఓడిపోతుంది. కనుక ఈ పునరుద్ధానమందు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడన్న విషయాలను ధ్యానం చేస్తూ అనేక విషయాలు మనము చర్చ్ సంఘాలలో అనేక విషయాలు ధ్యానం చేస్తూ వస్తారు. సో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి, సో ఎన్ని పునరుద్ధానం ఉన్నాయి? మనం ఆల్రెడీ పునరుద్ధానం అంటే ఏంటో చూసాం, పునరుద్ధానము పునర్జీవం మధ్య ఉన్న తేడా ఏంటో చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి, పునరుద్ధానాలు ఎన్ని, అవేంటి. సో పునరుద్ధానాలు రెండు. మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం.
మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం. మన యొక్క వాటి యొక్క విశేషాలను మనం ఈ రోజు చూడబోతున్నాం. సో మొదటిగా చూస్తే దానియేలు గ్రంథం 12:2 ఈ విధంగా తెలియజేస్తుంది. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటను పాలగుటకును, నిత్యము హేయులగుటకును మేలుకొందురు. ఇక్కడ రెండు విషయాలు గమనిస్తాం. సో నిద్రించిన అనేకులు లేస్తారు, లేవడం జరుగుతుంది, అంటే చనిపోయిన వారు తిరిగి బతకడం జరుగుతుంది, అంటే పునరుద్ధానం చెందడం జరుగుతుంది. కొందరైతే నిత్య జీవమునకు అనుభవించడానికి, కొందరైతే నిందల పాలవుటకు, నిత్యముగా హేయులగుటకు వారు లేస్తారు, వారు మేల్కొంటారు అన్న విషయాన్ని అక్కడ దానియేలు తెలియజేస్తున్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే రెండు పునరుద్ధానాలు ఉన్నాయి, మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానాన్ని ఏమని పిలిచారు అని అంటే జీవ పునరుద్ధానం అన్నారు. రెండవ పునరుద్ధానం ఏమని పిలిచారంటే మరణ పునరుద్ధానం అన్నారు. జీవ పునరుద్ధానం, మరణ పునరుద్ధానం అని పిలవడం అనేది జరిగింది. వివిధమైన పేర్లతో వాటిని పిలవడం అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సో మొదటి పునరుద్ధానం ఎక్కడ రాయబడింది, మొదటి పునరుద్ధానం ఎక్కడ ప్రస్తావించబడిందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథం 20:4-6 మనం ఇక్కడ గమనిస్తే, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను, మరియు క్రూరముఖమునను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొస్సల యందు గాని చేతులు యందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారే. నోట్ దిస్ పాయింట్, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులను, పరిశుద్ధులనై ఎందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని, క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయదు. చూసినట్లు ఇక్కడ మొదటి పునరుద్ధానం గురించి బహుస్పష్టంగా తెలియజేయబడుతుంది. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు భాగస్థులైన వారు ధన్యులు, పరిశుద్ధులనై ఉన్నారు. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏమంటే, మొదటి పునరుద్ధానంలో ఎవరు లేపబడతారంటే విశ్వాసులు మాత్రమే మొదటి పునరుద్ధానంలో లేపబడతారు. మొదటి పునరుద్ధానంలో విశ్వాసులు మాత్రమే లేపబడతారు. దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్. ఇది ఆఖరి దశగా ఉంది. మొదటి పునరుద్ధానంలో ఆఖరి దశగా ఉంది. ఈ మొదటి పునరుద్ధానంలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఫైనల్ స్టేజ్గా ఇక్కడ హతసాక్షులైన వారు, ఎవరైతే శ్రమకాలపు భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి లేవడం జరుగుతుంది. ఎవరైతే 666 ముద్రను వేసుకోక, ఆ క్రూర ముఖం యొక్క ముద్రను వేయించుకోక, ఇంకా ఏం చేస్తున్నారంటే వారు వేయించుకోక దేవుని అందే విశ్వాసం ఉంచి ఆ శ్రమల కాలం అంతటిని తాళుకొని వారు చనిపోయిన వారు ఉంటారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు ఉంటారు. వారు ఇక్కడ లేస్తున్నారు. ఇక్కడ బ్రతికిన వారే వారి 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేస్తారు. మిలేనియం కింగ్డమ్ లో 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో వీరు కూడా రాజ్య పరిపాలన అనేది చేస్తారు అని చెప్పేసి అక్కడ రాయబడింది. సో ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు, ఎవరైతే దాంట్లో పాలు పంచుకుంటారో వారికి రెండవ మరణము వారి మీద అధికారము ఏమాత్రం కూడా లేదు. మానవునికి రెండు మరణాలు ఉన్నాయి. మొదటి మరణము మనము చూస్తున్న ఈ యొక్క శారీరక మరణమై ఉన్నది. అది న్యాచురల్ డెత్. సహజసిద్ధంగా అందరికి వచ్చే మరణమే, ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఇక్కడ విశ్వాసులకు రెండవ మరణం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ రెండవ మరణం గురించి కూడా మాట్లాడుతుంది. మానవులకి రెండు మరణాలు ఉన్నాయి. సో ఈ రెండవ మరణం దేని వల్ల వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. అందుకే ఏమని రాస్తాడంటే పాపం వల్ల వచ్చి జీతము మరణము అని రాశాడు. సో అక్కడ మరణం అంటే రెండవ మరణమై ఉన్నది. అది ఆత్మకు మరణమై ఉన్నది. శారీరక మరణం ఉంది, ఆత్మీయమైన మరణము అక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ఆ మరణం ఏంటో చూద్దాం.
ప్రకటన గ్రంథం 20:14 చూస్తే ఆ రెండో మరణం ఏంటో మనం అక్కడ గమనించవచ్చు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను, ఈ అగ్నిగుండము రెండవ మరణం. సో ఈ అగ్నిగుండమే రెండవ మరణం. సో ఈ రెండో పునరుద్ధానంలో ఎవరైతే పాలుభాగస్థులు అవుతారో వీరందరూ కూడా అగ్నిగుండంలోనికి, రెండో మరణంలోనికి వారందరూ ప్రవేశిస్తారు. సో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పేసి నరకం గురించి కానీ అగ్నిగుండం గురించి కానీ అక్కడ తెలియజేయడం అనేది జరిగింది. మీరు గమనించినట్లయితే మొదటి పునరుద్ధానమునే దీన్ని ఏమని పిలిచారంటే నీతిమంతుల పునరుద్ధానం అని, ఇంకొక చోట జీవ పునరుద్ధానం అని అక్కడ రాయబడడం అనేది చూస్తున్నాం. లూకాసు వార్త 14:14 ఈ విధంగా రాయబడుతూ ఉంటుంది. ఏమనంటే నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవుదువు. నీతి మంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. సో ఆ విధంగా నీతి మంతుల పునరుద్ధానం, ఈ మొదటి పునరుద్ధానం ఏమని పిలిచారంటే నీతి మంతుల పునరుద్ధానం అని పిలవడం జరిగింది. యోహాను సువార్త 5:29 ఈ విధంగా రాయబడి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేది. సో మేము ఆల్రెడీ చెప్పాను ఈ మొదటి పునరుద్ధానం జీవ పునరుద్ధానం అని, రెండవ పునరుద్ధానాన్ని ఏమన్నారంటే తీర్పు పునరుద్ధానం, మరణ పునరుద్ధానం లేదా తీర్పు పునరుద్ధానం అని చెప్పేసి వివిధమైన పేర్లతో పిలువబడడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ మొదటి పునరుద్ధానము జీవ పునరుద్ధానానికి, ఈ రెండవ పునరుద్ధానము మరణ పునరుద్ధానానికి లేదంటే తీర్పు పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరెవరు పాలిభాగస్థులు అవుతున్నారు, ఎవరెవరు పాలిభాగస్థులు అవుతున్నారు అయ్యారు కూడా ఒకసారి చూసినట్లయితే, ఇది మొట్టమొదటిగా మొదటి పునరుద్ధానంలో మొట్టమొదటిగా ఈ మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్థులైంది యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆయన ఈ యొక్క పునరుద్ధానంలో పాలిభాగస్థులై అయ్యారు జీవ పునరుద్ధానంలో. ఇక్కడ చూసినట్లయితే 15:20 ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రథమ ఫలంగా, ఫస్ట్ ఫ్రూట్గా ఆయన తిరిగి లేవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మొదటి పునరుద్ధానంలో ప్రప్రథమంగా ఎవరు లేచారు అనంటే యేసుక్రీస్తు వారే ప్రథమ ఫలముగా ఆయన మొదటి పునరుద్ధానంలో లేవడం అని జరిగింది. ఇంకా రెండవదిగా ఎవరు లేచారు అనంటే మత్తయి సువార్త 27:52-53 సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడిరి. ఇక్కడ గమనించినట్లయితే వీరు ఎవరు, ఎరుషలేములో ఉంటున్న పరిశుద్ధులు వారు తిరిగి లేచారు. సమాధులు తెరవబడ్డాయి, వారు తిరిగి లేవడం అనేది జరిగింది. అంటే రెండవదిగా మొదటిగా ఈ మొదటి పునరుద్ధానంలో పాల్పొగలింది మొదటిగా ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు, రెండవదిగా ఎరుషలేములో ఉంటున్న పరిశుద్ధులు. ఎరుషలేము పరిశుద్ధులు వారందరూ కూడా ఈ యొక్క మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్థులై అయ్యారు. మూడవదిగా ఎవరు వీరు, ఇది జరిగిపోయింది, పాతగా జరిగిన హిస్టరీలో, చరిత్రలో జరిగిన విషయం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానంలో తిరిగి లేచారని, సమాధి ఖాళీగా ఉందని అన్న విషయము చరిత్ర మనకి సాక్ష్యము తెలియజేస్తూ ఉంది. చరిత్ర మనకు చాలా రూఢిగా తెలియజేస్తుంది. ఫ్లావియస్, జోసెఫస్, టాలస్, వివిధ ఫిలింగ్ ది యంగర్, సో ఈ విధంగా అనేక మంది భక్తులు కూడా వారు రూఢిపరిచిన విధానం బట్టి మనం చూస్తే చరిత్రకారులు వీరిలో చరిత్రకారులు ఉన్నారు, వీరిలో క్రీస్తుని లేదని క్రైస్తవ్యాన్ని ద్వేషించే వారు ఉన్నారు. అయినా కానీ వారందరూ కూడా సాక్ష్యము చెప్పారు ఏమని అంటే క్రీస్తు మృతులలో లేడు, సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. పునరుద్ధానం అనే దేవుణ్ణి క్రైస్తవులు పూజిస్తున్నారు అన్న విషయాన్ని వారు ప్రస్తావించడం, వారి గ్రంథాల్లో ప్రస్తావించడం అనేది జరిగింది. సో మనం గమనిస్తే
యేసుక్రీస్తు వారు చరిత్రలో తిరిగి లేపబడ్డారు. అలాగే ఈ యెరూషలేములో ఉంటున్న పరిశుద్ధులు, యెరూషలేం పరిశుద్ధులు, జెరూసలేం సైన్స్ అని పిలువబడుతున్న వీరు తిరిగి లేపబడ్డారని, అదేవిధంగా పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడ్డారని, అనేకులు కనబడ్డారని సో అక్కడ గమనించినట్లయితే, సో ఆ విధంగా మొదటి పునరుద్ధానంలో యేసుక్రీస్తు వారు, తర్వాత యెరూషలేం ఉంటున్న పరిశుద్ధులు, ఇంకెవరు ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఎవరెవరు ఆ యొక్క మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్థులు అవబోతున్నారు అని అంటే, మొదటి తెసలోనికులకు 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. సో మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆ మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్థులు కాబోతున్నారు. చెప్పాను కదా, మొదటి పునరుద్ధానంలో అనేకమైన స్టేజెస్ ఉన్నాయి, అనేకమైన స్థాయిలు ఉన్నాయి. మొదటి స్థాయిలు యేసుక్రీస్తు వారు, అదేవిధంగా యెరూషలేములో ఉంటున్న పరిశుద్ధులు లేపబడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే సో వీరు ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను, ఇక్కడ సంఘము ఎత్తబడుట అనేది మనం గమనిస్తున్నాం. దీన్ని సంఘం ఎత్తబడటం అనేది చూస్తున్నాం. మా చనిపోయిన వారి గురించి మాట్లాడతారు, అక్కడ బ్రతుకున్న వారి గురించి మాట్లాడతారు. యేసుక్రీస్తు రావు మధ్య కాశ్యంలోనికి వచ్చినప్పుడు రహస్య రాకడా అని పిలువబడుతుంది, ఇమ్మినెంట్ రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని పిలువబడుతుంది. సో ఆ విధంగా పిలువబడుతున్న ఈ యొక్క రెండవ రాకడలో ఉంటున్న మొదటి దశ ఏదైతే ఉందో, రెండు దశలోనే రహస్య రాకడ, బహిరంగ రాకడ. సో ఈ రహస్య రాకడలో ఈ యొక్క మధ్యాకాశంలో ఆయన రాబోతున్నాడు. సంఘం అంతా కూడా ఎత్తబడబోతుంది. ఈ సంఘం అంతా ఎత్తబడేటప్పుడు మొదట ఎవరు లేస్తారంటే మృతులైన వారు, క్రీస్తునందుండి మృతులైన వారు, క్రీస్తునందుండి చనిపోయిన వారు మొదట లేస్తారు. ఆ విధంగా సజీవంగా ఉన్న వారు కూడా మహిమ శరీరాలు ధరించుకుని ఆకాశ మేఘారుడైన యేసుక్రీస్తు వారి యొద్దకు అందరూ కూడా మేఘముల మీద కొనుకోబడతారన్న విషయము అక్కడ తెసలోనిక గ్రంథానికి రాసిన మొదటి పత్రిక 4:13-18 మనము ఆల్రెడీ చూసాం, వాటి గురించి తెలియజేసాం. సో ఇక్కడ గమనించినట్లయితే వీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా, అటు మృతులైన వారు సజీవులైన వారు అందరూ కూడా ఆ యొక్క మొదటి పునరుద్ధానంలోనికి పాలిభాగస్థులు కాబోతున్నారు. సో ప్రకటన గ్రంథం 20:4 చూస్తే ఇక్కడ ఎవరు లేపబడిపోతున్నారు, ఇక్కడ ఎవరు లేస్తున్నారని మనం గమనిస్తున్నట్లయితే, క్రూరముఖమునికైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ ఎందు గాని చేతులు ఎందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను చూసి తిని అని అక్కడ రాశారు. వారు బ్రతికిన వారే 1000 క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు. ఇక్కడ ట్రిబులేషన్ సైన్స్ నుంచి వస్తున్నాం. ఈ శ్రమ కాలంలో ఆల్రెడీ సంఘం ఎత్తబడిపోతుంది. ఆ సంఘము శ్రమల కాలం ముందే, మన ట్రిబులేషన్ థియరీ ప్రకారం శ్రమల కాలం ముందే ఈ యొక్క సంఘం ఎత్తబడటం అనేది జరుగుతుంది. అక్కడ మృతులు, క్రీస్తునందు మృతులు వారందరూ కూడా లెగుస్తారు, పునరుద్ధానము చెందుతారు. ఆ మొదటి పునరుద్ధానంలో వారందరూ పాలిభాగస్థులు అవుతారు. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఈ ట్రిబులేషన్ పీరియడ్ లో, ఈ శ్రమల కాలంలో శ్రమకాలపు భక్తులు ఎవరైతే ఉంటారు, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసము చూపించి ఈ శ్రమకాలంలో శ్రమలు అనుభవిస్తూ ముందుకు సాగిపోతూ చనిపోతారో వారందరూ కూడా ఈ యొక్క మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్థులు. వీరే ఫైనల్ పేస్, ఫైనల్ స్టేజ్ లో వీరు ఎత్తబడబోతున్నారు. సో ఆ విధంగా ఆఖరి దశలో వీరందరూ కూడా ఎత్తబడడం అనేది మనము చూస్తున్నాం. ఆఖరి దశలో వీరందరూ కూడా తిరిగి లేవడం అనేది మనము చూస్తున్నాం. వారు బ్రతికిన వారే 1000 క్రీస్తు కూడా రాజ్యము చేసేది. సో ఆ విధంగా మనం గమనించినట్లయితే ఈ మొదటి పునరుద్ధానంలో 4 దశల వారీగా 4 గుంపుల వారు ఎత్తబడబోతున్నారు. మొదటి యేసుక్రీస్తు వారు, అదేవిధంగా యెరూషలేము పరిశుద్ధులు, యెరూషలేములో ఉంటున్న పరిశుద్ధులు లేపబడి ఉన్నారని, అదేవిధంగా మూడవదిగా సంఘం ఎత్తబడబోతుందని, సంఘంలో ఎవరైతే మృతులైన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా పునరుద్ధానం చెందబోతున్నారు, బ్రతికిన వారు కూడా సజీవులుగా వారు కూడా పునరుద్ధానం చెంది మహిమ శరీరాన్ని
పొందుకోబోతున్నారని. అదే విధంగా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నాలుగవదిగా ఈ ట్రిబులేషన్స్ శ్రమకాల భక్తులు ఎవరైతే హతసాక్షులుగా మార్చబడ్డారో ఈ శ్రమల కాలంలో యేసు నిమిత్తమే తమ ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమే వారు ఎవరైతే హతసాక్షులుగా మార్చబడ్డారో వారందరూ కూడా తిరిగి లేపబడబోతున్నారు. అంతటితో మొదటి పునరుద్ధానం అనేది కంప్లీట్ చేయబడుతుంది. ఆ విధంగా మొదటి పునరుద్ధానం అనేది కంప్లీట్ చేయబడుతుంది. ఈ నాలుగు గుంపులు వారు ఈ మొదటి పునరుద్ధానంలో లేపబడబోతున్నారు. సో రెండు గుంపులు వారు ఆల్రెడీ లేచారు. ఇంకా రెండు గుంపులు వారు లేపబడబోతున్నారు. సో అది మొదటి పునరుద్ధానం యొక్క విశేషాలు ఉన్నాయి. ఈ మొదటి పునరుద్ధానంలో పాలి భాగస్థులైన వారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. సో దోజ్ ఆర్ ఇన్ ద రిజరెక్షన్ ఇన్ ద ఫస్ట్ రిజరెక్షన్ దే ఆర్ బ్లెస్డ్ దే ఆర్ హోలీ అండ్ బ్లెస్డ్. సో వారందరూ కూడా పరిశుద్ధులను అదేవిధంగా ధన్యులై ఉన్నారు. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసే. సో వారందరూ బ్రతికిన వారు వారందరూ తిరిగి ఆ జీవము పొందుకుని వారందరూ కూడా రాజ్య పరిపాలన చేయబోతున్నారు. క్రీస్తు కూడా రాజ్య పరిపాలన చేయబోతున్నారు. సో అప్పటి వరకు కూడా మానవుల యొక్క రాజ్యమును చూస్తున్నాం. అదేవిధంగా క్రీస్తు విరోధి యొక్క రాజ్యాన్ని కూడా చూడబోతున్నాం. సో భూలోకంలో ఏం జరగబోతుందో. సో అదేవిధంగా దాని తర్వాత వచ్చి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన, క్రీస్తు యొక్క రాజ్య పరిపాలన, యేసు క్రీస్తు వారి యొక్క రాజ్య పరిపాలన, దేవాది దేవుని యొక్క రాజ్య పరిపాలన, నీతి గల రాజ్య పరిపాలన, నీతి మంతుల రాజ్య పరిపాలన. సో మనం అక్కడ చూడబోతున్నాం. మనం గమనించినట్లయితే సో వారు నీతి గల వారే క్రీస్తుతో కూడా 1000 ఏళ్లు రాజ్య పరిపాలన చేయబోతున్నారు. ఎవరైతే ఈ మొదటి పునరుద్ధానంలో పాలి భాగస్థులమైనారు. సో ఈ మొదటి పునరుద్ధానంలో పాలి భాగస్థులు కావాలంటే నువ్వు నేను ఒకటే ఒక విషయాన్ని చేయాలి. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షణగా అంగీకరించాలి. యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకంగా నా పాపముల నిమిత్తమే నా దోషముల నిమిత్తమే ఆయన కొట్టబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన చంపబడ్డాడు. సో ఆ విధంగా నా జీవితం కాపాడడానికి, నా పాపస్థితిని తీసివేయడానికి, నన్ను నిత్య జీవితమునకు వారసుని చేయడానికి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం అందు విశ్వసిస్తే చాలు. రక్షణ తథ్యం. కనుక రక్షణ కావాలని అంటే ఏదోదో చేయాల్సిన ఆచార వ్యవహారాలు చేయాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. యేసుక్రీస్తు వారిని నీ హృదయం మంది విశ్వసిస్తే చాలు. నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసిస్తే చాలు. రక్షణ నీ ఎడల నెరవేర్చబడబోతుంది. సో ఆ విధంగా యేసుక్రీస్తు వారు నీకోసం నా కోసం మరణించి, మరణాన్ని జయించి, తిరిగి లేచి ప్రపంచానంతటికి చాటి చెప్పాడు ఏమనంటే, మరణం తర్వాత కూడా జీవితం ఉందని. ఆ మరణం తర్వాత కూడా జీవితాన్ని నీకు నాకు ఇవ్వడానికే ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణిస్తే అంతటితో చాప్టర్ క్లోజ్, అంతటితో ఆయన యొక్క జీవితం క్లోజ్ అయిపోయేది. కానీ ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేచాడు. లేచి నేను దేవుడను అని నిరూపించుకున్నాడు. ఎవరు కూడా, మనము మహానుభావులు అని పిలువబడుతున్నారు, అధికారులు అని పిలువబడుతున్న ఎవరు కూడా వారు మరణాన్ని చేయించి తిరిగి లేగలేదు. ఎవరు కూడా, మీరు ఎటువంటి వారిని అయినా తీసుకోండి, అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ వీరుడు అని పిలువబడుతున్న అలెగ్జాండర్ని తీసుకోండి, లేదంటే మహాత్మా గాంధీని తీసుకోండి, లేదంటే ఇంకా మహానుభావులు అని పిలువబడుతున్న ఎవరినైనా, దేవుళ్ళు అని పిలువబడుతున్న వారు ఎవరినైనా కానీ మీరు తీసుకోండి, వారు నరావతారిగా లోకంలోనికి వచ్చారు కానీ చనిపోయారు, కానీ ఎన్నడూ తిరిగి లేదు. వారి యొక్క సమాధులు అనేవి మూయబడి ఉన్నవి. ఇప్పటికీ యేసుక్రీస్తు వారి సమాధి ఖాళీగా ఉంది. ఖాళీ సమాధి క్రైస్తవ మతం యొక్క నిదర్శన అయి ఉన్నది. ఎందుకనంటే మేము నమ్ముకుంటున్న దేవుడు, నేను నమ్మిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడని, ఆయన దేవుడిగా నిరూపించడానికే మరణాన్ని జయించి తిరిగి లేచాడని గొప్పగా చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన మరణానికి చెంచి తిరిగి లేచాడు,
మృత్యుం చేయుడుగా ఆయన జీవితాన్ని జీవించడం అనేది జరిగింది. 40 రోజులు అనేక మందికి కనపడి ఇక్కడ మొదటి కొరింథీయుల రాసిన పత్రికలో రాస్తాడు ఏమనంటే పౌలు కెఫాకును అదేవిధంగా 12 మంది శిష్యులకును అదేవిధంగా 500 పైగా మందికి ఒకేసారిగా కనపడారు అని క్రీస్తు వారు. సో ఆయన నిరూపించుకున్నాడు అందరికి నేను తిరిగి లేచాను అన్న ఆ యొక్క ప్రశ్నకు నేను తిరిగి లేచానన్న ఆ విషయానికి నిరూపించుకున్నాడు, అందరికి కనబరుచుకున్నాడు, అందరికి తెలియజేశాడు ఏంటంటే నేను మరణాన్ని చేయించి తిరిగి లేచాను అన్న విషయాన్ని ఆయన చెప్పినట్టుగా చేశాను. ఆయన ఆల్రెడీ చెప్పాడు బతుకున్నప్పుడు సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పాడు ఏమని అంటే నేను మూడవ దినంన తిరిగి లేస్తాను. ఆయన చెప్పిన విధముగా ఆయన 3వ దినంన ఆదివారం తెల్లవారుజామున ఆయన తిరిగి లేవడం అనేది జరిగింది. ఆ విధంగా పునరుద్ధాన జీవమును పునరుద్ధాన పండుగను క్రైస్తవులు ఆచరించడం అనేది అనవాయితీగా వచ్చింది. సో మనం గమనించినట్లయితే ఈ యొక్క మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్థులైన వారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. సో 2వ పునరుద్ధానం గురించి కూడా మనం ధ్యానం చేసి ముగించుదాం. సో 2వ పునరుద్ధానం ప్రకటన గ్రంథం 20:12-13 మనం ఇక్కడ చదివితే, మరియు గొప్పవారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమయందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాలలో ఉన్న వాటి వసనున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరేను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. సో ఇక్కడ 2వ పునరుద్ధానం అనేది 2వ మరణానికి మరణానికి అప్పగించేదిగా ఉంది. ఎవరైతే ఈ 2వ పునరుద్ధానంలో పాలిభాగస్థులు అవుతారో వారందరూ కూడా 2వ మరణాన్ని, 2వ మరణం ఏంటండి అగ్నిగుండం. సో అగ్నిగుండంలోనికి పడవేయబడతారు. ఎవరైతే జీవ గ్రంథమందు తమ పేరు వ్రాయబడలేదో వారందరూ కూడా ఆ యొక్క అగ్నిగుండంలోనికి పడవేయబడ్డమని జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అగ్నిగుండము లేదంటే ల్యాక్ ఆఫ్ ఫైర్ నరకం అని పిలువబడుతున్న విషయము, సో ఈ విషయము అనేది కూడా అగ్నిగుండం అనేది కూడా మనుషుల కోసం దేవుడు సృష్టించినది ఏమాత్రము కూడా కాదు. దీన్ని సృష్టించింది, దీన్ని తయారు చేసింది, దీన్ని కావాల్సింది. సో దీన్ని సృష్టించడానికి గల కారణం, దీన్ని నిర్మించడానికి గల కారణము సాతాను, లూసిఫర్. ఈ లూసిఫర్ తన దేవాది దేవుని యొక్క స్థానాన్ని కోరుకుంది. ఆ విధంగా అది ఫాలన్ ఏంజెల్ గా పడిపోయిన దూతలలో ప్రధాన దూతగా ఉంది లూసిఫర్. ఈ లూసిఫర్ గా సాతాను అని పిలువబడుతున్న ఈ సాతాను, అదేవిధంగా ఈ సాతానుతో పాటు వెంటబెట్టుకుని వచ్చిన అనేక మంది దూతల కోసం ఈ యొక్క అగ్నిగుండం అనేది నిల్వ చేయబడింది, మానవులకు ఏమాత్రం కూడా కాదు. అందుకే యేసుక్రీస్తు వారు యోహాను రాస్తాడు ఏమనంటే, యోహాను సువార్త 3:16 ఏమని రాశాను, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడం జరిగింది. ఆ విధంగా యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోనికి పంపబడ్డాడంటే ఆ అగ్నిగుండానికి ప్రజలెవరిని వెళ్ళకుండా చేయడానికి. ఈ రక్షణ ప్రణాళిక అనేది అందరికీ తెరవబడి ఉంది, అందరికీ ఓపెన్ చేయబడి ఉంది. కనుక ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసము చూపించి యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసే పాపం నా పాపం మీద చనిపోయి మరణాన్ని జయించి మృత్యుంజేడు తిరిగి లేచాడని ఒప్పుకుంటారో వారందరూ కూడా నిత్య జీవితమునకు వారసులు కాబోతున్నారు. నిత్య జీవమును అనుగ్రహించుటకే ఆయనను ఈ లోకంలోనికి రావడం అనేది జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఇక్కడ మొదటి పునరుద్ధానం గురించి మాట్లాడడం, 2వ పునరుద్ధానం గురించి మాట్లాడడం. మొదటి పునరుద్ధానంలో యేసుక్రీస్తు వారు, యెరూషలేములో ఉంటున్న పరిశుద్ధులు, అదేవిధంగా సంఘంలో ఉంటున్న మృతులైన వారు, అంటే క్రీస్తునందు మృతులైన వారు లేస్తారని, అదేవిధంగా క్రీస్తునందు బ్రతుకున్న వారు కూడా పునరుద్ధానంలో తిరిగి లేపబడి యేసుక్రీస్తు వారిని చేరుకుంటారని, అదేవిధంగా 4వ ట్రిబ్యులేషన్ సైన్స్ ఎవరైతే
మాటియర్గా అయిపోయారు, హంత సాక్షులుగా మార్చబడ్డారు, వారందరూ కూడా తిరిగి లేపబడతారని యొక్క శ్రమల కాలంలో మాటియర్గా హంత సాక్షులుగా మార్చబడిన వారందరూ కూడా తిరిగి లేపబడి ఆ యొక్క మొదటి పునరుద్ధానంలో పాలి భాగస్థులు అవుతారని ఆ విధంగా వారందరూ కూడా ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. ఇట్టి భాగ్యము నీకు నాకు కావాలంటే ఒకే ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించడం. అది మాత్రమే మనము ఆ నిత్య అగ్ని కుండమునకు పోనివ్వకుండా నిత్య జీవితానికి వారసులను చేస్తుంది. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే సూటిగా వచ్చే ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు వారు నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావా లేదా, అంగీకరిస్తే నిత్య జీవనకు, అంగీకరించకపోతే నాకు అవసరం లేదు ఇతను, నాకు అవసరం లేదు ఇతను అంటే వీ కాన్ డూ ఎనీథింగ్, మేము చేసేది ఏమి లేదు. సో బైబిల్ ఏ విధమైన విషయాన్ని తెలియజేస్తుందో ఆ విషయాన్ని బహుస్పష్టంగా తెలియజేయాలి కాబట్టి సో అగ్నిగుండము వేచి ఉంది. సో ఆ విధంగా ఇది మన కోసం కాదు, అగ్నిగుండము మన కోసం కాదు. దయచేసి యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క మరణమును ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన ఎందు నిమిత్తమే మరణించాడు, ఎందు నిమిత్తమే శిలువను మోయడం జరిగింది, ఎందు నిమిత్తమే శ్రమల పాలవడం జరిగింది, ఎందు నిమిత్తమే కొట్టబడ్డాడు, ఎందు నిమిత్తమే మూవేయబడ్డాడు, ఎందు నిమిత్తమే ఆయన అంతగా హింసలు పొందడానికి గల కారణం ఏంటనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఉంటే నేను నా పాపం నుంచి విడుదల కలిగి చేయడానికి. ఎందుకంటే మానవుడు రెండు విషయాల్లోనూ జయించలేని వాడిగా ఉన్నాడు, పాపము మరణం. సో పాపాన్ని జయించలేని వాడిగా ఉన్నాడు, మరణానికి జయించలేని వాడిగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు పాపాన్ని జయించి మరణాన్ని జయించి ప్రపంచాన్ని తిరిగి చాటి చెప్పాడు. ఏంటంటే మరణం తర్వాత జీవితం ఉంది, ఆ జీవితానికి నేను నన్ను వారసులు చేయాలంటే ఆయన నమ్ముకోవాలి, ఆయన విశ్వసిస్తే చాలు, ఆయన దేవునిగా అంగీకరిస్తే చాలు, నువ్వు ఆ రాజ్యానికి వారసుడు అవుతావు. సో ఈ ఎవరైతే పాలిభాగస్తులు అవుతారో వారందరూ కూడా వెయ్యిండ్ల వారితో రాజ్య పరిపాలన మనకందరికి అధికారములు ఇవ్వబడబోతున్నాయి. క్రీస్తు అనే నీతిమంతుని యొక్క రాజ్య పరిపాలన మనం అందరం పాలిభాగస్థలము కాబోతున్నాం. సో అట్టి కృపా దేవాదేవుడు మనకందరికి ఎవరైతే ఆయన యందు నిరీక్షిస్తున్నారో, ఎవరైతే ఆయన యందు నిరీక్షించి ఆ యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ప్రభు దయచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ ఇండియా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిలోనికి నడిపించును గాక. ఆమెన్.